ఆత్మీయులందరికీ నమస్కారం మిత్రమా నేను మీ శ్రీగురు మనం ఈరోజు ఈ వీడియోలో ముద్రా థెరపీ గురించి తెలుసుకుంటున్నాం మిత్రమా నేను మీకు రకరకాల జబ్బులకి సంబంధించి రకరకాల ముద్రల్ని నేను ఒక్కొక్క వీడియోలో నేను అందిస్తూ ఉన్నాను మిత్రమా ఈరోజు మనం న్యాచురల్ పెయిన్ కిల్లర్ ముద్ర గురించి మాట్లాడుకుందాం మిత్రమా అంటే సహజంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటారు నొప్పి అంటే దాని అర్థం ఇబ్బంది తలనొప్పి కావచ్చు నడుము నొప్పి కావచ్చు కండరాల నొప్పి కావచ్చు జాయింట్ల నొప్పి కావచ్చు ఏదైనా సరే శరీరంలో నొప్పి ఉందంటే మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏం చెప్తారు వాతం పెరిగింది అంటారు అయితే ఈ పెరిగిన వాతం ఏం చేస్తుంది నొప్పులకు దారితీస్తుంది మిత్రమా మరి ఆ నొప్పులను తగ్గించుకోవడానికి యోగ శాస్త్రంలో ముద్ర ముద్ర సైన్స్ ముద్ర శాస్త్రంలో నాచురల్ పెయిన్ కిల్లర్ ముద్ర ఒకటి ఉంది సో కాబట్టి ఎలాంటి నొప్పులైనా తగ్గించుకోవడానికి ఈ నాచురల్ పెయిన్ కిల్లర్ ముద్రనే వాయు ముద్ర అంటారు సో నొప్పులు ఎందుకు వస్తాయి వాతం ప్రణం వాతం అంటే ఏంటి వాయు ప్రకోపం వాయు అంటే మనము ఈ శరీరంలో మనకు చేతిలో ఉన్నటువంటి ఈ ఐదు వేళ్లతో మనం చేసేటువంటి ముద్రతో ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు మిత్రమా గుర్తుపెట్టుకోండి సో ఈ చేతిలో ఉన్నటువంటి ఐదు వేలతో ఇండెక్స్ ఫింగర్ ఇది ఇది వాయువుకి సంకేతం మిత్రమా ఈ ఫింగర్ ఈ రెండు ఫింగర్స్ కూడా వాయువుకి సంకేతం ఇది అగ్నికి సంకేతం సో కాబట్టి ముందు వాయు వేలిని అంటే ఇండెక్స్ ఫింగర్ని పూర్తిగా లోపలికి మలిచి దాని మీద ఈ విధంగా చేయి పెట్టి ఈ విధంగా ఈ మూడు ఫింగర్స్ని పూర్తిగా చక్కగా కంఫర్టబుల్ స్ట్రైట్గా పెట్టి మీ చేతుల్ని ఈ విధంగా వాయు ముద్రలో పెట్టుకొని మీ చేతుల్ని చక్కగా మీరు కూర్చుంటే కాళ్ళ పైన పెట్టుకోవాలి పడుకుంటే చక్కగా శరీరానికి పక్కగా పెట్టుకోవాలి మీకు ఏ నొప్పులున్నా సరే ఈ న్యాచురల్ పెయిన్ కిల్లర్ ముద్రని వాయు ముద్రని చక్కగా ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు మీరు ప్రయాణంలో ఉన్నా పెట్టుకోవచ్చు బస్సులో ఉన్న కారులో ఉన్న ఇంట్లో ఉన్నా టీవీ చూస్తున్నా ఏం చేస్తున్నా సరే మీరు ఎప్పుడు చూసినా ఈ ముద్రలో ఉండాలి కానీ ఇక్కడ ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది మిత్రమా కొంతమంది మిత్రులు ఏం చేస్తారు ముద్ర పెట్టుకుంటారు ఫోన్ వస్తుంది ముద్ర తీసేసి ఫోన్ మాట్లాడి మళ్ళీ పెట్టుకుంటారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు పాలో ఎవరో తీసుకొచ్చి ఇస్తారు వెళ్తారు ముద్ర తీసేస్తారు వెళ్తారు అప్పుడేమవుతుంది మళ్ళీ ముద్ర తీసేస్తారు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు ఒకవేళ కనీసము ముద్రను పదిహేను నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు పెడితే ఫలితం చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు రెండు నిమిషాలు పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ రెండు నిమిషాలు పెట్టి అలా డే అంతా పెట్టినా ఫలితం ఉండదు మిత్రమా సో ఇది ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ముద్ర ఎలా పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు ఒకసారి పెట్టారా పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేయవద్దు పదిహేను నిమిషాల వరకు డిస్టర్బ్ చేయవద్దు ఒకవేళ మొదట్లో మీరు పదిహేను నిమిషాలు కంటిన్యూస్గా పెట్టలేరు మిత్రమా ఇందులో ఉన్నటువంటి నరాలన్నీ లాగుతూ వస్తూ ఉంటాయి కనరాలన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాయి సో మొదట్లో ఒక ఐదు నిమిషాలు పెట్టండి తర్వాత పది నిమిషాలు తర్వాత పదిహేను నిమిషాలు అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకోవాలి అయితే ఒకవేళ మీ మీరు ముద్ర చేయడానికంటే ముందే ఏం చేయాలి ఇలా పిడికిల్ని బిగించడం ఇలా పూర్తిగా ఫింగర్స్ని క్లించింగ్ మూమెంట్ అంటాం పూర్తిగా క్లోజ్ చేయడం తర్వాత ఇలా రొటేషన్ చేయడం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తర్వాత చేతుల్ని ఇలా చక్కగా వేళ్ళని స్ట్రెచ్ చేసుకోవడం ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు ఆపోజిట్ స్ట్రెచ్చింగ్ చేసుకోవడం ఈ విధంగా చేసుకున్న తర్వాత ముద్ర పెడితే మీరు కనీసం ఒక పదిహేను నిమిషాల వరకు ముద్ర చాలా ఈజీగా పెట్టగలుగుతారు అయితే ముద్రలో ఫలితం ఇంకా బాగా తొందరగా రావాలి అంటే మీరు కూర్చోండి చక్కగా చైర్లో కూర్చోండి ఎలా అయినా కూర్చోండి పర్వాలేదు ఎలా అయినా కూర్చోండి లేదా పడుకోండి కానీ ఈ ముద్ర పెట్టినంతసేపు ఒకవేళ మీకు అవకాశం ఉంటే కళ్ళు మూసుకొని మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ముద్ర అయితే కనెక్షన్ అయితే ఇచ్చాం ప్రాణ కనెక్షన్ అయితే ముద్రతో పెట్టాం మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో మీ శ్వాసను ఆ పెయిన్ వరకు తీసుకెళ్ళాలి అక్కడి నుంచి ఆ పెయిన్ని బయటికి తీసుకొస్తున్నట్టు శ్వాస రూపంలో బయటికి తీసుకురావాలి ఈ విధంగా దీర్ఘ శ్వాసలు అంటే నేను సుఖ ప్రాణాయామం అని చెప్తూ ఉంటాను ఈ సుఖ ప్రాణాయామం ఇంకా చేస్తూ ఉంటే ఈ పెయిన్ కిల్లర్ ముద్ర పెట్టుకొని మీరు సుఖ ప్రాణాయామంతో కనుక పదిహేను నిమిషాలు చొప్పున రోజుకి మూడు సార్లు అయినా పెట్టుకోండి లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకేసారి పెట్టుకోండి లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే మీకు నొప్పి తగ్గేంత వరకు రోజుకి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు మిత్రమా ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చు నొప్పి తగ్గేంత నొప్పి తగ్గిన తర్వాత అవసరం లేదు మిత్రమా వీటితో పాటు అంటే ఈ ముద్రా థెరపీతో పాటు అతి ముఖ్యమైన ఏంటంటే చూడండి వేలిని బాగా ఓవర్గా ప్రెస్ చేయాలా అని అంటారు కొంతమంది ఓవర్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మిత్రులు ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఈ మూడు ఫింగర్స్ ఏవైతున్నాయో వాటిని కంఫర్టబుల్గా స్ట్రేట్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయకూడదు ఇలా కంఫర్టబుల్ స్ట్రైట్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మీ నొప్పులు పెరగడానికి గల కారణం ఏంటి ఆ కారణాన్ని మీరు తగ్గించుకుంటున్నారా దాంతో పర్మనెంట్గా నొప్పులు తగ్గిపోతాయి పర్మనెంట్గా తగ్గిపోతాయి ఇప్పుడు ఈ ముద్ర పెట్టారనుకోండి వారం రోజుల్లో మీ సమస్య తగ్గిపోతుంది నో డౌట్ కానీ ఈ ముద్ర పెట్టడం వారం రోజులు మానేశారనుకోండి మళ్ళీ నొప్పులు మళ్ళీ వస్తాయి సో దానికి కారణం ఏంటి అంటే వాత ప్రకోపం అంటే నొప్పులను పెంచేటువంటి ప్రక్రియలు ఆహార పదార్థాలు పానీయాలు మనం ఏమో తీసుకుంటున్నాం వాటిని రోగ హేతు అంటే మూల రోగానికి మూల కారణం ఏంటి మనం తినే ఆహారంలోనే ఉంది దాన్ని తగ్గించుకోవాలి దాన్ని ఏంటి అది మనం గుర్తుపెట్టుకోవాలి వాతాన్ని లేదా నొప్పుల్ని పెంచేటువంటి ఆహారాలు ఏవే ఉన్నాయి అవి చూసుకోండి కొంచెం ఉప్పు కారాలు చక్కెర ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారా మాంసాహారాలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారా ఆల్కహాల్ కానీ లేదంటే స్పైసీ కానీ నిలువ పచ్చళ్ళు కానీ ఎలాంటి వ్యాయామం లేకుండా ఉన్నారా ఇవన్నీ చూసుకోండి సో తద్వారా మీరు మీ నొప్పుల్ని ఎలాంటి నొప్పులనైనా మోకాల నొప్పులైనా నడుము నొప్పులైనా ఈజీగా సులభంగా తగ్గించుకుంటారు సో ఇది న్యాచురల్ కిల్లర్ ముద్ర మిత్రమా సో ఈ ముద్ర మీరు చక్కగా రోజు పెట్టుకోండి మీకు ఎవరైతే తెలిసినా వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్ ముద్ర గురించి చెప్పండి సో ఎమర్జెన్సీ పెయిన్ కిల్లర్ ముద్ర వేరుంటుంది న్యాచురల్ పెయిన్ కిల్లర్ ముద్ర వేరుంటుంది సో కాబట్టి ఈ పెయిన్ కిల్లర్ ముద్ర దిస్ ఇస్ పెయిన్ కిల్లర్ ముద్ర ఎలాంటి పెయిన్ ఉన్నా తగ్గిపోతుంది నిస్సందేహంగా కాబట్టి మీకు తెలిసినంత అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేయండి నొప్పులు ఎంతమందికి ఉంటే అంతమందికి మీరు చెప్పండి మిత్రమా ఓకే సో మరొక మంచి ముద్రతో మళ్ళీ కలుద్దాం మిత్రమా నమస్కారం